ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరగంట చందర్ నిత్యం సింగరేణి కార్మికులను కలుస్తున్నారు. మంగళవారం ఉదయం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 5 కు వెళ్లి అక్కడ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్మికులు కేసీఆర్ రుణం తీర్చుకునే విధంగా మరోమారు ఆయనను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వివిధ పార్టీల నాయకులు చెప్పే మాటలను నమ్మవద్దన్నారు. ఈసారి ఏర్పాటు చేసిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు. 2023 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ బీఫామ్ వారి చేతుల మీదుగా మాకు అందించడం అనేది చాలా గొప్ప అదృష్టంగా సంతోషంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో ఆనాడు పాల్గొన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నిన్ననే బీఫామ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఒసిఫైలో ఇలా మా అమ్మవారికి పూజా హోమ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో తెలంగాణ ప్రజల గుండెలను మొత్తం కదిలించేటువంటి విధంగా ఉన్నది.